మూవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం చెట్లు లేకుండా కోటి రూపాయలతో ఇల్లు కడితే ఏంటి నాలుగు చెట్లుండి పూరి గుడిసె కట్టుకున్న అందంగా ఉంటుంది కదా అలాగే వందల వేలు ఖర్చు పెట్టి తినే వంటల కన్నా పావు గంట టైం ఖర్చు చేసి కమ్మని మా అత్తమ్మ చేతి వంట తింటే ఎలా ఉంటుందో చెప్పండి హాయిగా ఉంటుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు ఏ అత్తమ్మ వచ్చి ఏ వంటకం చేస్తుందో చూసేద్దాం రుచికరమైన చేతి వంటని మనందరితో తినిపించడానికి వచ్చేసారు కమ్మన్ నుంచి సజితాత్తమ్మ హాయ్ సజితాత్తమ్మ హాయ్ కోడల ఎలా ఉన్నారు బాగున్నాను ఏం బాగున్నారు బాగున్నా అత్తమ్మ ఏం సంగతులు చెప్పాలి ఏం చేస్తున్నారు ఏం లేదు వేడి వేడి సమ్మర్ లో ఏం చేస్తుంటారు కూర్చోటం టీవీ ముందు కూర్చోటం నిమ్మకాయ దాపన్ చేస్తదా నిమ్మకాయలు ఉప్పు నిమ్మకాయలు ఉప్పు తేనె కలుపుకొని తాగితే కొంచెం ఎండ తాపం తగ్గుద్ది అత్తమ్మ ఇంతేనా మీరు అసలు ఎక్కువ మాట్లాడరా అసలు నవ్వుతా ఉంటారు ఈ రోజంతా మా అత్తమ్మ నవ్వుతో నేనేం అర్థం చేసుకున్నానో మీకు చెప్తూ ఉంటాను మా అత్తమ్మ మనసులోది మీరు నన్ను అర్థం చేసుకోండి ఓకేనా ఏం చేస్తున్నారు అత్తమ్మ మామిడికాయ నువ్వుల పచ్చిపులుసు ఓకే మా అత్తమ్మ తయారు చేయబోతోంది మామిడికాయ నువ్వుల పచ్చిపులుసు దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చూసేద్దాం మామిడికాయ నువ్వుల పచ్చిపులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన మామిడికాయ గుజ్జు నువ్వుల పొడి ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి జీలకర్ర పొడి కరివేపాకు ఉప్పు నూనె మామిడికాయ నువ్వులు పచ్చిపులుసు కావాల్సిన ఎన్ని రెడీగా ఉన్నాయి టకటగా చేయటమే కదా అంత పని ఉండదే పచ్చిపులుసు కానీ ఎన్ని రకాల పచ్చిపులుసులు ఉన్నాయో వంకాయతో చేస్తారు అలానే ఎండుమిర్చితో స్పెషల్ గా చేస్తారు చింతపండుతో కానీ ఈరోజు మనం మామిడికాయ చింతపండు బాగా యాసిడిటీ అవుతుంది ఈ మధ్య చాలా మందికి చింతపండు పడట్లేదు యాసిడిటీ ప్రాబ్లం వచ్చేస్తుంది అందుకని నిజంగా నేను నిమ్మకాయ కానీ ఇలా మామిడికాయ పులుపు కానీ లేకపోతే అప్పటికప్పుడు ఇది ఏమంటారు అజినమోటో అది వేసి కొద్దిగా పులుపు తెచ్చుకుని దాంతో సరిపెట్టేసుకుంటాం కదా సో అందుకే ఈ రోజు మా అత్తమ్మ అలాంటి వాళ్ళందరి కోసం మామిడికాయతో పచ్చిపులుసు చేస్తోంది ఏం చేయాలో చెప్పండి ముందుగా పచ్చిపులు మామిడికాయ గుజ్జు చేసుకుని వచ్చిన ఉడకబెట్టుకొని మామిడికాయను ఉడకబెట్టేసి వాటర్ కలుపుకోవాలి ఉడకబెట్టి తొక్క తీసి ఉడకబెట్టేయటమేనా అంటే ఎట్లా మామిడికాయ పీల్ చేసి చెక్కలు ఉడకబెట్టుకొని గుజ్జు చేసుకుని వచ్చిన ఓకే మామిడికాయ మామూలుగా చెక్కల్లాగా కోసేసి వాటర్ లో ఉడకబెట్టేసి గుజ్జు మిక్సీ చేసుకొని వచ్చిన మిక్సీ మెత్తగా అయిపోద్ది కదమ్మా లేదు అంతవదా ఓకే కొద్దిగా అవ్వకపోతే గనక మెత్తగా మిక్సీలో గుజ్జు చేసేసి ఇదిగోండి ఇలా తయారు చేసుకోవాలి మామిడికాయని చిన్న చిన్న బద్దల్లా కట్ చేసేసి బాగా ఉడికిన తర్వాత వాటర్ వంపేసుకొని దాన్ని మొత్తం తొక్క తీసేసి ఆ ముక్కల్ని మిక్సీ లేసి ఇలా చక్క మెత్తగా గుజ్జులా చేస్తాం ఓకే అత్తమ్మ వాటర్ వాటర్ కలుపుకోవాలి వాటర్ కలుపుకోవాలి సో ఇప్పుడు పచ్చిపులుసు కలుపుతున్నాం అంతేగా కలుపుకొని వాటర్ కలుపుకోవాలి దీంట్లో వాటర్ పైన అంటే మనకి పులుసు ఎంత అంత అత్తమ్మ మీకు పెద్దగా కూడా ఏం కలపన సో ఉడకపెట్టిన మామిడికాయ గుజ్జులో కొద్దిగా నీళ్లు పోసి ఇంకొంచెం పోయచ్చు కదా ఓకే సో బాగా కలిపిన తర్వాత గుజ్జు అంతా వాటర్ లో కలవాలి నెక్స్ట్ నువ్వుల పొడి నువ్వుల పొడి నువ్వులు వేయించారా అత్తమ్మా వేయించినాం పౌడర్ వేసుకో వేయించి పౌడర్ చేశారు ఒక రెండు స్పూన్స్ వేసారు ఓకే నెక్స్ట్ ఇది జీలకర్ర పౌడర్ జీలకర్ర పొడి జీలకర్ర మామూలుగానైనా వేయించాలి అత్తమ్మా వేయించాలి వేయించాలి అన్ని వేయించుకోవాలి వేయించుకోవాలి నువ్వులు వేయించి పౌడర్ చేసాము అలానే జీలకర్ర పౌడర్ వేయించి పౌడర్ చేసాం సాల్ట్ సాల్ట్ సరిపడినంత సాల్ట్
ఓకే ఇప్పుడు కన్ని కావాల్సిన ఫ్లేవర్ వచ్చేసింది పులుపు ఉప్పు వచ్చాయి ఇప్పుడు ఏం చేయాలి ఇది బాండి పెట్టుకొని మిర్చి కాల్చుకోవాలి మిర్చి కాల్చాలి కాల్చడం అంటే తాలింపు పెట్టాలా ఆ లేదు బండ మీద ఓ అవునా ఆ ప్యాన్ దా ఏం కాదు పేలుద్దే మా అక్కమ్మ ఏం కాదు కొంచెం తగ్గించండి ఇది చూడండి ఎంత వెరైటీగా ఉందో ఇప్పటికిప్పుడు పచ్చిమిర్చి కాల్చుకోవటం ఉండత్తమ్మా చెప్పండి ఎలా కావాలో దాన్ని ఎక్కడ కావాలో అక్కడ కాలుస్తాను ఇది మాత్రం రక్షణ కవచం ఈ ప్లేట్ మాత్రం నేను తీను ఎందుకంటే పచ్చిమిర్చి నాకు చాలా సార్లు ఎగిరి మీద పడింది ఏం కాదు అది ఓ అత్తమ్మో ఇక్కడే ఇదే ప్లేస్ లో ఒకసారి ఎగిరి టక్కన లేచి ఒళ్ళో పడింది ఇలా కాలితే చాలా చాలు ఏం చేయను అత్తమ్మ దీన్ని ప్లేట్ లో పెట్టండి సో ఇలా పచ్చిమిర్చిని పొయ్యి మీద అన్ని వైపులా బాగా కాలేలాగా కాల్చుకోవాలి అది కాలింది అనటానికి మెత్తబడిపోతుంది అలా మెత్తబడితే కాలినట్టే కదా అత్తమ్మ అబ్బో పచ్చిపులుసు కూడా చాలా పని ఉంది అత్తమ్మ ఏదో ఉరికే కలిపేయటమేమో అనుకున్నారు వెరైటీ పచ్చిపులుసు రుచి కావాలి అంటే పని చేయాల్సిందే చాలా అత్తమ్మ చాలు చాలు ఇంకో పచ్చిమిర్చి కావాలా రెండు సరిపోతాయి బాండి పెట్టేనా పెట్టాను సో ఇప్పుడు మనం పచ్చిపులుసుకి కావాల్సిన తాలింపు వేసేసుకుందాం అది దంచాల కొంచెం చిన్న రోల్ తీసుకోండి ఈ కొద్దిగా ఉప్పు వేసి పచ్చిమిర్చిని దంచిన వేయమ్మా ఉప్పు చూసుకొని వేసుకోవాలి కదా మరి మెత్తగా అక్కర్లేదా చాలు కలిపేనా కలపండి సో మనం కాల్చిన పచ్చిమిర్చిని రోట్లో దంచేసుకొని దాన్ని ఈ పులుసులో వేసుకోవాలి ఓకే సో ఇప్పుడు మనం నూరుకున్న పచ్చిమిర్చిని కూడా పులుసులో కలిపేసాము ఓకే ఇప్పుడు బాండి పెట్టి తాలింపు వేడెక్కాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు మిర్చి ఇందులో కారం పచ్చిమిర్చి నూరు వేసాం కదా అత్తమ్మ ఇవి కూడా కొన్ని వేసుకోవాలి ఖాళీ టైం లేదు ఏం చేస్తుంటారు అత్తమ్మ టీవీ చూడటం కాకుండా మీరు పనే సరిపోతుంది పనే సరిపోద్దా ఇంట్లో పని అంతా మీరే చేస్తారా ఇంట్లో ఈ పచ్చిపులుసు ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు మా అమ్మ వాళ్ళు నేర్పిండు అమ్మ వాళ్ళు నేర్పిండు ఎందుకని మా అత్తమ్మ నేర్చుకోలా ఆయిల్ వేడెక్కింది ఎండుమిర్చా ఫస్ట్ జీలకర్ర తర్వాత ఆవాలు కరేపాకు ఎండుమిర్చి తర్వాత కరేపాకు సో కరేపాకు నెక్స్ట్ టైం వేస్తారు అంతే దీనిలో కలిపేనా కలిపేయండి ఓకే స్పూన్తోని తాలింపు పెట్టేసి తాలింపుని మొత్తాన్ని మనం కలిపి పెట్టుకుని పులుసులో కలిపేసాం ఓకే అయిపోయినట్టేనా అత్తమ్మా లేదు మర్చిపోయాను ఉల్లిగడ్డలు ఓ ఉల్లిగడ్డలు మీరు ఇప్పుడు వేయాలా వేసుకోండి అంతే ఇంటి పెద్ద పెద్దయా రౌండ్ వేసుకోండి ఇలాగే బాగుంటాయా బాగుంటాయి ఓ వెరైటీగా ఉంది కరకర ఉంటాయి తింటుంటే ఓ కానీ పచ్చి పులుసులో ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కోసేస్తాము ఇట్లా బాగుంటాయి ఇలా ఇంకా బాగుంటాయి ఓ సో సర్వింగ్ బౌల్ లో తీసేసుకున్నాం అత్తమ్మ మామిడికాయ నువ్వుల పచ్చిపులుసు వెరైటీగా రెడీ అయిపోయింది అసలు చూస్తుంటేనే చాలా బాగుంది చక్కగా గిన్నెలోకి సరిపోయింది మా అత్తమ్మ తయారు చేసిన మామిడికాయ నువ్వుల పచ్చి పులుసు రెడీ అయిపోయింది నేను టేస్ట్ చూసేస్తున్నాను అద్దరు కొట్టేసాం అసలు మా అత్తమ్మ నోట్ల నుంచి మాట రాలేదు కదండి ఆ చేతుల్లో అమృతమే ఉందేమో ఎంత టేస్ట్ గా ఉందో ఉల్లిపాయలు అలా కలపటం కూడా ఆ ఫ్లేవర్ వస్తుంది ఉల్లిపాయ ఫ్లేవరు
ఇంకా పచ్చిమిర్చి పచ్చిమిర్చి కాల్చారు కదా అది అన్ని యాప్టిగా ఉన్నాయి. కాంబినేషన్ చాలా పుల్లగా ఉంది, ఎంత బాగుందో. ఇంకా బాగా కారం తినేవాడు ఇంకో నాలుగు పచ్చిమిరపకాయలు ఎక్కువ కొట్టి వేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంది. మీరు కూడా తయారు చేసుకుంటారా? కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. మామిడికాయ నువ్వుల పచ్చి పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన మామిడికాయ గుజ్జు, నువ్వుల పొడి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, కరివేపాకు, ఉప్పు, నూనె. మామిడికాయ నువ్వుల పచ్చి పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో ఉడికించిన మామిడికాయ గుజ్జు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత దానిలో వేయించిన నువ్వుల పొడి, వేయించుకున్న జీలకర్ర పొడి, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకొని మిశ్రమాన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద పచ్చిమిర్చిని పెట్టి బాగా కాల్చుకోవాలి. ఈ కాల్చిన పచ్చిమిర్చిలో కొద్దిగా ఉప్పు వేసి కచ్చా పచ్చగా దంచి మనం తయారు చేసి పెట్టుకున్న పులుసులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని పులుసులో వేసి బాగా కలుపుకొని చివరగా రౌండ్ గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని మామిడికాయ నువ్వుల పచ్చి పులుసుని సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన మామిడికాయ నువ్వుల పచ్చి పులుసు రెడీ. సో అత్తమ్మ, ఇంత మంచి వంటకాన్ని మా అందరికి చక్కగా చేసి చూపించినందుకు మీకు అత్తమ్మ స్పెషల్ చేర్పాటు తరపు నుంచి గిఫ్ట్. మామిడికాయ నువ్వుల పచ్చి పులుసు చూడటం మీరు మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా youtube.com/etvabiruchi లేదా facebook.com/etvabiruchi అని టైప్ చేసి మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ మా అత్తమ్మ ఈ వంటకం ఎలా తయారు చేసిందో చూసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి మన అత్తమ్మ స్పెషల్ చట్పట్ల కలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బై బై.